ఎన్ని రోజులు టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ ఇన్నాళ్లకు తెగింది. పొత్తు పార్టీలు కలిసి సీట్లను పంచుకున్నాయి. మొత్తం 118 స్థానాలకు గాను ఇరు పార్టీలు టీడీపీ 94 జనసేన 24 స్థానాలను పంచుకున్నాయి. ఇక జనసేనకు 3 పార్లమెంటు స్థానాలను ప్రకటించారు. ఇక ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేనకి పంచిన సీట్లలో పవన్ కళ్యాణ్ తృప్తి ఎలా చెందాడని అంటున్నారు. జనసేన లేకుంటే టీడీపీ గెలవదంటూ గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ తరపున 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవడం అంటే జనసేన కార్యకర్తలు అవమానించినట్లేనని విమర్శిస్తున్నారు. 10 చరిత్ర కలిగిన పార్టీ, గత ఎన్నికల్లో 130 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ ఇప్పుడు కేవలం 24 స్థానాలకే పరిమితమైందంటే చంద్రబాబు ట్రాప్ లో పవన్ పడ్డారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక వైసీపీ నేతలు సైతం జనసేన అధినేతపై సెటైర్లు వేస్తున్నారు. 24 మందితో వైఎస్ఆర్సీపీ మీద పవన్ యుద్ధం చేస్తారా? కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అతన్ని చూస్తే జాలేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఇక జనసేనకు పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాలు మాత్రమే కేటాయించడంపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ట్రోల్ చేస్తారనే భయంతోనే 24 సీట్లు కేటాయించారంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు. 25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారని ట్రోల్ చేస్తారు. అందుకే మధ్య మార్గంగా 24 స్థానాలు ఇచ్చారని ఆర్జీవీ సెటైర్లు విసిరారు. Share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని